नमस्ते इवाला ఢిల్లీలో श्री రఘునందన్ రావు గారు मन पेज पैन నిన్నా मन प्रियतम నాయకురాలు श्रीमती నిర్మలా సీతారామన్ గారు देश आर्थिक బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది దానిలో ఉన్న ముఖ్యాంశాలు తెలంగాణకి బడ్జెట్ లో తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి కేటాయింపులు జరిగాయి తెలంగాణ ప్రాంత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది అన్న విషయాలపైన మన పేజ్ కి ఎక్స్‌క్లూజివ్ గా రఘునందన్ రావు గారు ఇవాల రావడం జరిగింది ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం రఘునందన్ రావు గారు దయచేసి నా పేజ్ పైన ఇవాల ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన బడ్జెట్ పైన తెలంగాణకి ఎటువంటి లాభాలు ఉన్నాయి దేశంలో ఈ బడ్జెట్ ఏ రకంగా ఉంటుంది అన్నది మీరు విశ్లేషిస్తే బాగుంటుందని థాంక్యూ అన్న థాంక్యూ ఫర్ ఇన్వైటింగ్ ఆన్ యువర్ ఫేస్‌బుక్ పేజ్ ప్రపంచమంతా తీవ్రమైనటువంటి ఆర్థిక గందరగోళమైనటువంటి పరిస్థితిని ప్రపంచమంతా కరోనా వల్ల వచ్చినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని అన్నింటిని దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ దేశ ప్రజల యొక్క కష్టాన్ని ఈ దేశ ప్రజల యొక్క ముందు చూపుని ప్రతిబింబించే రీతి లోపల ఈ బడ్జెట్ ఉందని చెప్పడం లోపల ఎటువంటి సందేహం లేదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కరోనా మహమ్మారి వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల స్థితిగతులు జీవన విధానం వారి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని మొట్టమొదటగా ఈ దేశ ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని టోటల్ వాక్సినేషన్ కోసం సుమారు 35,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ ప్రజలందరి వాక్సినేషన్ కోసం ఇచ్చినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మనం ప్రత్యేకంగా అభినందనలు చెప్పక తప్పదు ఎందుకంటే వాక్సిన్ రాకపోతే భారతదేశం లాంటి దేశం లోపల కరోనా మహమ్మారిని సరిగా కంట్రోల్ చేయకపోయినట్లయితే భారతదేశం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది అదే జరగాలని మన శత్రు దేశాలన్నీ కోరుతున్నాయి కానీ మన దేశ ప్రజల క్రమశిక్షణ మన దేశ ప్రధానమంత్రి మీద ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం వెరసి గత ఏడాది కాలంగా కరోనా ఎంత ఇబ్బంది పెట్టినా దేశ ఆర్థిక వ్యవస్థని గాడి తప్పకుండా చూడడంలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా ఒక దిశను దశను నిర్దేశించుకుని పనిచేయడం వల్ల ఈరోజు ఈ దేశ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని మూడోసారి ఈ దేశ ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ఈ సందర్భంగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ కేంద్రం మాకు ఏమిచ్చింది అని అడుగుతూ ఉంటారు ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదని బదిలాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మంచి జరిగితే వారు చేసినట్టు ఎక్కడన్నా కొంచెం ఇబ్బంది కలిగితే అది మొత్తం కేంద్ర ప్రభుత్వం వల్లనే నష్టం జరుగుతుంది అన్నట్టు మాట్లాడేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నిన్నటి బడ్జెట్ ద్వారా స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇంత క్లిష్ట పరిస్థితులలో కూడా ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ పోయిన బడ్జెట్తో కంపేర్ చేసి చూసినప్పుడు దాదాపు 2,258 కోట్లు పోయినసారి కంటే ఈసారి తెలంగాణ రాష్ట్రానికి అలోకేషన్స్ పెరిగినాయి దట్ క్లియర్లీ షోస్ హౌ అవర్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ జనరల్గా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత బడ్జెట్ అలోకేషన్స్ తగ్గుతాయని అందరు అనుకుంటారు కానీ దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రానికి 2,258 కోట్లు పెంచి ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను ఎకడమిక్ ఇంట్రెస్ట్ లోపల ఈ బడ్జెట్ని అనలైజ్ చేసినప్పుడు ఒక్కొక్క రంగానికి వచ్చినటువంటి నిధులన్నీ కేటాయింపులను చూసుకుంటున్నప్పుడు క్రిస్టియన్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక లోపల చాలా కేటగారికల్గా చెప్పినటువంటి అంశం తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పుల గురించి ఒక పారాగ్రాఫ్ మొత్తం కూడా దీని లోపల విశ్లేషించడం జరిగింది దేశమంతా ఒక రకంగా నడుస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుస్తేందుకు పనిచేస్తూ ఉంటే తద్భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల గురించి 15th ఫైనాన్స్ కమిషన్ చాలా కేటగారికల్గా అభ్యంతరాలను లేవనెత్తింది ఉదాహరణకి 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు ఇది అరవింద్ గారో రఘునందన్ గారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ కుటుంబం అంటే గిట్టకనో నచ్చకనో చేస్తున్నటువంటి కామెంట్ కాదు 15th ఫైనాన్స్ కమిషన్ కేటగారికల్గా చెప్పినటువంటి అంశం
2016లో రాష్ట్ర అప్పులు జీఎస్డీపీ తోటి జీఎస్డీపీలో చూసినట్లయితే 17% ఉన్నటువంటి అప్పులు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి ఆ అప్పులు 22.9% పెరిగింది. అంటే సుమారు 6% అప్పులు పెరిగినాయి. ఒక ఏడాదిలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లోపల తెలంగాణకు వచ్చినటువంటి అలొకేషన్స్ పెంచి కేంద్రం ఇతోరికంగా సాయం చేస్తూ ఉంటే రామ్ తెచ్చి ప్రజల్ని ఆర్థిక భారంలోకి నెట్టివేస్తుంది అనేది 15th ఫైనాన్స్ కమిషన్ స్త్రీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు అప్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఎఫ్ఆర్బిఎం పెంచండి అని ప్రతిసారి మాట్లాడి వచ్చినటువంటి ఎఫ్ఆర్బిఎం పెంచినటువంటి ఎఫ్ఆర్బిఎం వల్ల తీసుకున్నటువంటి అప్పులని ఏ రకంగా ఉత్పాదక రంగం వైపు చెల్లిస్తూ ఉన్నారు లేదా కాంట్రాక్టుల వైపు కమిషన్ల వైపు చెల్లిస్తున్నారు అనేటువంటి అంశాన్ని 15th ఫైనాన్స్ కమిషన్ కేటగారికల్గా మాట్లాడుతున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా 15th ఫైనాన్స్ కమిషన్ కేటగారికల్గా మాట్లాడింది. 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పినటువంటి అబ్జెక్షన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 18 లక్షల ఎకరాలని కొత్తగా సాగు చేసేందుకు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఇనిషియల్ స్టేజ్లో అంచనా వేయడం జరిగింది. అంటే సుమారు 18 కాదు, దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 20 లక్షల ఎకరాలు అనుకున్నా 20 లక్షల ఎకరాలకి 80,000 కోట్లు. అంటే వారు ఎకరానికి ఎంత ఖర్చు పెడతా ఉన్నారు, దాని మీద వచ్చేటువంటి ప్రొడక్టివిటీ ఎంత, రైతు అక్కడ వచ్చినటువంటి ఉత్పాదకతను అమ్ముకుంటే రైతుకు వచ్చేటువంటి మిగులు ఎంత, దాంట్లో కరెంటు బిల్లులు ఎంత అనేది కేటగరికల్గా 15th ఫైనాన్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. ఇన్ని అప్పులు చేస్తున్నా ఎఫ్ఆర్బిఎం పెంచమని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి చేసి ఒక దశలో 2014లో జరిగినటువంటి శాసనసభలో ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో కిషన్ రెడ్డి గారు నీకు చేతనైతే పోయి ఎఫ్ఆర్బిఎం పెంచి తీసుకురా, నేను ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానని సవాల్ విసిరితే అప్పుడు ఉన్నటువంటి 3.5%కి నరేంద్ర మోడీ గారు నొప్పించి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. పెరిగినటువంటి ఎఫ్ఆర్బిఎం మీద వచ్చినటువంటి అప్పులని కాంట్రాక్టర్లకి కమిషన్లకి మిషన్ కాకతీయ పేరిట మిషన్ భగీరథ పేరిట దోచిపెట్టిరు తప్ప ఈరోజు వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాలేదు, అదనంగా 20 లక్షల ఎకరాలకి నీళ్లు రాలేదు. కానీ తీసుకున్నటువంటి 80,000 కోట్ల పైన పెరిగినటువంటి వడ్డీ ఎంత అనేది చూసినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. 2014లో ఎఫ్ఆర్బిఎంని 3.5% పెంచితే ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎఫ్ఆర్బిఎంని 3 నుంచి 3.5% పెంచితే కూడా ఈరోజు దాకా 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి అదనపు డబ్బులంతా కూడా నీటిపారుదల ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టర్లకు దోచిపెడుతుంది అనేది ఈ బడ్జెట్ లోపల 15th ఫైనాన్స్ కమిషన్ రేజ్ చేసినటువంటి మేజర్ ఆబ్జెక్షన్. అక్కడ 2017, 2018, 2019లో ఉన్నటువంటి ఆర్బీఐ నివేదికలను చూస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అప్పులు పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, దీనివల్ల తెలంగాణ రాష్ట్రం లోపల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఈ నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్నటువంటి దేశాలని ఒక లిస్టు తయారు చేసిన రాష్ట్రాలని ఒక లిస్టు రూపంలో పిల్ల రాస్తే తెలంగాణలో నిరుద్యోగ తీవ్రత పెరిగి 5వ స్థానానికి తెలంగాణ ఎగబాకింది. ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే ఇంకొక సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగాన్ని పెంచి పోషించడం లోపల మొదటి స్థానానికి చేరుతుంది అనడం లోపల నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లని సరైనటువంటి రీతి లోపల ఖర్చు పెట్టకుండా డైవర్షన్ ఆఫ్ ద స్కీమ్స్ తీసుకొస్తా ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇట్లాంటి తొండి పంచాయతీలను కంట్రోల్ చేయాలని చెప్పే వన్ రేషన్ పేరిట మొన్న జరిగినటువంటి వలస కార్మికుల రాష్ట్రాల మైగ్రేషన్స్ విషయం లోపల కొంతమంది మిత్రులు కొంతమంది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చేసినటువంటి ఆరోపణలకి సమాధానం కానీ దేశవ్యాప్తంగా కూలీలు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మైగ్రేట్ అవుతున్న సందర్భంగా వారికి లభించేటువంటి రేషన్ విషయం లోపల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ నేషన్ వన్ రేషన్ అనేటువంటి విధానం ఏదైతుందో ఇది పేదలకి ఉపయోగపడుతుంది, అంత్యోదయ కాన్సెప్ట్ అనేటువంటి ఏ కాన్సెప్ట్ మీదనైతే భారతీయ జనతా పార్టీ ఆధారపడి పనిచేస్తుందో ఆ పేద ప్రజలకి ఇది ఉపయోగపడుతూ ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే రకంగా ఆయుష్మాన్ భారత్లో ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రభుత్వం చేరుతున్నట్టు ప్రకటించిన తర్వాత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ఆరోగ్య పథకాలకు ఇచ్చేటువంటి డబ్బుల విషయం లోపల కూడా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి కేటాయింపులు పెరిగినాయి. ఉదాహరణకి ఆరోగ్య రంగానికి 400 కోట్లు ప్రధానమంత్రి ఆత్మనిర్భర స్వస్థ భారత్ పథకం కింద ఇవ్వడంతో పాటు రానున్నటువంటి 6 సంవత్సరాల లోపల దాదాపు 65,000 కోట్లని ఈ పథకం కింద ఖర్చు చేస్తామని చెప్పినప్పుడు తెలంగాణకి ఇంకొక 400 కోట్ల రూపాయలు
ఎక్స్ట్రా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అదే రకంగా ఎన్హెచ్ఎం కింద సుమారు 1200 కోట్ల రూపాయలు ఆరోగ్య రంగానికి రాబోతా ఉన్నాయి. అంటే రమారమి 1200 కోట్లు ఒక హెడ్ కింద, 400 కోట్లు ఇంకొక హెడ్ కింద ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ కనబడుతుంది. అంతేకాకుండా రోడ్ల మీద పెరుగుతున్నటువంటి వెహికల్ యొక్క రష్ని కంట్రోల్లో ఉంచుకొని సరుకుల రవాణా కోసం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనేక సార్లు నితిన్ గడ్కరీ గారు చెప్పినారు, జల రవాణాని మీరు ఎంకరేజ్ చేయండి, జల రవాణాని ఎంకరేజ్ చేస్తే మీకు ఖర్చు 2 రూపాయలు అవుతుంది, అదే ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తే 8 రూపాయలు ఖర్చు అవుతా ఉంది, అట్లా కాకుండా బై రోడ్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మీకు అది 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి రవాణా రంగంలో వస్తువుల ట్రాన్స్పోర్ట్లో అయ్యేటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి తెలంగాణకి ఒక జల రవాణా మార్గం కాళేశ్వరం పేరిట అవకాశం ఉందని ఆల్టర్నేట్ ప్రపోజల్ ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి కేంద్రం ఆల్టర్నేట్ కింద ఒక 2 ఫ్రైట్ కారిడార్లు రైల్వే శాఖ ద్వారా మంజూరు చేస్తూ తెలంగాణ ప్రాంతంలోంచి సరుకు రవాణాకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ని కట్ డౌన్ చేయడం వల్ల తెలంగాణ ప్రాంతంలో సరుకుల యొక్క రేటు పెరగకుండా ఉండడానికి కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి 2 ప్రత్యేకమైనటువంటి ఫ్రైట్ కారిడార్లను ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ఈ సందర్భంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే 2021 నుంచి 2026 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ హెడ్స్ కింద వచ్చేటువంటి గ్రాంట్స్ని మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్టయితే దాదాపు 109,786 కోట్ల రూపాయల్ని ఈ 5 సంవత్సరాల లోపల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వివిధ గ్రాంట్ల కింద రిలీజ్ చేయనుంది. అంటే ఆల్మోస్ట్ 5 బడ్జెట్లలో ఒక బడ్జెట్ పైసలు మొత్తం కూడా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టు కనబడతా ఉంది. మాట్లాడితే చంద్రశేఖరరావు గారు ఏం చెప్తా ఉంటారంటే మేము కట్టేటువంటి పన్నులు ఎంతున్నాయి, మీరు ఇచ్చేటువంటి గ్రాంట్లు ఎన్నున్నాయని ప్రతిసారి అడుగుతూ ఉంటారు. ఇది బహుశా వారికి కనువిప్పు కలగాలని చెప్పి ఈ గ్రాంట్ల సంఖ్యని ఈ గ్రాంట్ల అమౌంట్ని చూసిన తర్వాతనైనా ముఖ్యమంత్రి గారు అప్పుడు వక్ర భాషలు చెప్పుడు మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సందర్భంగా వారికి సూచిస్తూ 2021 నుంచి 2026 వరకు 5 సంవత్సరాల్లో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి వివిధ గ్రాంట్ల కింద ఇస్తున్నటువంటి డబ్బు 109,786 కోట్ల రూపాయలు. కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులేని అనేటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తొండి పంచాయతీని అర్థం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నాను. స్థానిక సంస్థలకి, ఆరోగ్య రంగానికి, గ్రామీణ సడక్ యోజనకి, న్యాయ వ్యవస్థకి, ఉన్నత విద్యకి, రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలకి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి గ్రాంట్లు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ఇందాకే చెప్పినట్టు 2,200 కోట్లు పెరిగినాయి. చాలా రాష్ట్రాలు గందరగోళంగా ఉన్నాయి, గగ్గోలు పెడతా ఉన్నాయి. పోయిన బడ్జెట్ కంటే మాకు ఇంకా తక్కువ కేటాయింపులు వచ్చినాయి. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత మా పరిస్థితి ఏందని ఇతర రాష్ట్రాలు బాధపడుతూ ఉంటే తన తెలుగింటి ఆడపడిచి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం వల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా అదనంగా బడ్జెట్ వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల బడ్జెట్లు తగ్గుతున్న పరిణామ క్రమంలో తెలంగాణకి 2,200 కోట్ల డబ్బుని పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలకి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు తగ్గితే తెలంగాణ పట్ల భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని, విశ్వాసాన్ని తెలియజేస్తూ సుమారు 2,250 కోట్ల రూపాయల్ని ఈ సంవత్సరం అదనంగా ఇచ్చినాం. దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ షోస్ హౌ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ తెలంగాణ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో మెజారిటీ ప్రజలు ఆధారపడినటువంటి ఇంకొక అంశం సింగరేణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు చెప్పింది, చంద్రశేఖరరావు గారు అనేక ఎన్నికల సభలలో చెప్పారు, తెలంగాణ ఏమొస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే ఏదైతే బొంబాయిలు, దుబాయిలు, బొగ్గుబాయిలు ఉన్నాయో వాళ్ళ జీవిత గమనాలు మారుతాయని చెప్పింది. సరే దుబాయ్ అయితే ఎట్లా మార్చలేకపోయింది, కానీ కనీసం ఈ బొగ్గు బావులలో ఉండేటువంటి కార్మికుల కోసం, సింగరేణి కోసం ప్రత్యేకంగా 2,500 కోట్ల రూపాయల్ని ఈ బడ్జెట్ లోపల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రం సింగరేణి బొగ్గు గనులకు ఇచ్చింది అనేది దయచేసి సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది పోయినసారి సింగరేణి కేటాయించినటువంటి కేటాయింపులతో కంపేర్ చేసి చూసినప్పుడు సుమారు 200 కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి కేటాయింపుల కంటే ఇది ఇంకా ఎక్కువ పెరిగిందనేది
स्थूल कार्मिक सोदरलू अर्थम चुस् करोना वी बोग उत्पत्ति तग्दी कार्मिक अवसरा पेनाई आनी गुर्ति केन्द्र प्रभुत्म होने सारी कटे इंको रेल को अधिक वारी मन सदर्भंग प्रत्येक अभिनंदन चलता अदे रक ईटी की एदे मैं पूर्व मेदक जिला प्रस्तुत संगारे जिले में नेक ईटी की आर्थिक संवसं करक वूपायल अदन जी अदे रक गिरीजन यूनर्सीटी उद आ गिरीजन यूनर्सीटी की पोन सारी सुमार 58.5 केटाइचर यह संवसम तिरी तेलंगाना आंध्र प्रदेश रे राष्ट्रीय कल गिरीजन यूनर्सीटी की 53.8 के प्रभुत्म अलगेटेसी रकंद्र प्रभुत्म रंगा दीकोनी ముందుకు పోతున్నటువంటి సందర్భంగా చూస్తే అది వ్యాపార రంగం తీసుకున్నా లేదా రైల్వే రంగం తీసుకున్నా లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి వచ్చేటువంటి డబ్బులు తీసుకున్నా వాక్సినేషన్ తీసుకున్నా ఏది తీసుకున్నా గాని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద ఒక రకమైనటువంటి ప్రేమ అభిమానాన్ని చూపిస్తూ వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసింది ఉదయ పథకం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అప్లై చేసుకోలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం తెచ్చినటువంటి అప్పుల్ని రెవెన్యూ లోడ్ కింద చూపించి 2500 కోట్లు తగ్గించి చూపించింది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తన వైపు నుంచి ఇబ్బందులు రాష్ట్రానికి కలగకూడదని చెప్పి ప్రతి కేటాయింపు లోపల చాలా స్పష్టంగా ఇచ్చేస్తూ వస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రుణమాఫీ చేయక సింగరేణి కార్మికులని కొత్త నియమాకాలు చేయక ఉద్యోగ అవకాశాలను కల్పించక రాష్ట్ర ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చింది పూర్తి స్థాయి లోపల ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి గ్రాంట్ల విషయానికి వచ్చినట్లయితే స్థానిక సంస్థలకు 13111 కోట్ల రూపాయల్ని రానున్నటువంటి రోజులలో రిలీజ్ చేయనున్నట్టు కేంద్ర బడ్జెట్ లోపల నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ పొరపాటున జరగరాని పాండమిక్ సిచువేషన్స్ ఏమన్నా వస్తే 2500 కోట్ల రూపాయల్ని ఆ పాండమిక్ సిచువేషన్ అంటే విపత్తు పరిస్థితులు ఏమన్నా ఉన్నచినటువంటి ఫ్లడ్స్ ఇంకేదైనా జరగకూడని సంఘటనలు జరిగితే సుమారు 2500 కోట్ల రూపాయల్ని విపత్తు నివారణ కోసం రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. గ్రామీణ సడక్ యోజన కింద సుమారు 255 కోట్ల రూపాయల్ని తెలంగాణకి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు. గతంలో కూడా అనేక ఫండ్స్ ని సిఆర్ఎఫ్ కింద గాని నక్సల్స్ డెవలప్‌మెంట్ ఏరియాస్ కింద లెక్కబెట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే నక్సల్ బరి ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో జాతీయ రహదారుల్ని కూడా తెలంగాణకి ఎక్కువ గ్రాంట్ చేస్తూ వచ్చారు. 21-26 మధ్యకాలం లోపల కేంద్ర పన్నులని అన్ని రకాలకి విస్తరించిన పరిణామ క్రమం లోపల వ్యాపారానికి దాదాపు 1665 కోట్ల రూపాయల్ని కేవలం వ్యాపార రంగానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. అదే రకంగా జ్యుడిషియరీకి వస్తే 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సడన్ గా ఏదైనా ప్రత్యేకమైనటువంటి అవసరాలు వస్తే మా పరిస్థితులు ఎట్లా అని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా 2362 కోట్ల రూపాయలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేంద్రం ప్రతి రంగాన్ని స్పృశించి సృజనాత్మకంగా ఆలోచించి తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా కటగరికలుగా చేస్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నిందారోపణలు వేస్తూ మంచి జరిగినప్పుడు నేను ఇందాకే చెప్పినట్టు మంచి జరిగితే మేం చేసినట్టు ఇబ్బందులు వస్తే కేంద్రం చేసినట్టు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే భారతదేశం గవర్నరు నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడంతో పాటు సుమారు 60 ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్ సప్లై చేసే రకంగా మన దేశంలో ఔషధ రంగాన్ని ఉత్పత్తిని డెవలప్ చేసినందుకు నరేంద్ర మోడీ గారిని సందర్భంగా అభినందిస్తూ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్ తెలంగాణలో నిరుద్యోగాన్ని పారదోలడానికి సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని మరింత చురుగ్గా మెరుగ్గా పనిచేయించేందుకు ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఇందూరు పార్లమెంట్ సభ్యులు వారి పేజ్ మీద మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినందుకు ఇందూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి వీక్షించిన మీకందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్ మీద కేటగిరికల్కి ఇంకొక 1 అవర్ ఇద్దరం కలిసి హైదరాబాద్లో క్వశ్చన్ అవర్ ప్లాన్ చేస్తాం. ఆ విఘ్నులైనా మీకు ఎవరికైనా ఎట్లాంటి సందేహాలు ఉన్నా వీళ్ళు కాసేపు ఆశ్చర్యపాల్సి పాజిటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణంగారావు గారు.